తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయింది, రెండోసారి అధికారం. సరే, ఈరోజు ముఖ్యమంత్రి గారు గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సంవత్సరం ఒక చరిత్ర సృష్టించినట్టుగా కనుగొన్నాం. ఏమిటి, ఒక సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో సచివాలయం సెక్రటేరియట్ లేనిది. దేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా, ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి ఉందా? ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటారో, మంత్రులు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి. మరి ఈ పరిస్థితి చరిత్ర సృష్టిస్తుంది, ఇది మొదటి అంశంగా నేను పరిగణిస్తాను. రెండవది, అనెథికల్ అన్యాక్సెప్టబుల్ మెథడ్స్, దేంట్లో పార్టీ కూడా రాజకీయం, ప్రతిపక్షాన్ని విలీనం చేసుకున్న చరిత్ర మనకి ఎక్కడ కనపడదు. అంతేకాదు, మిత్రపక్షాన్ని ప్రతిపక్షంగా గుర్తించే పరిస్థితి తాను అంటే చేసుకున్నా, తనకు ఎదురు లేకుండా, తన దోపిడీకి అడ్డు రాకుండా, బయటపడకుండా ఉండడానికి చేసిన ప్రయత్నంలో ఏ ముఖ్యమంత్రి కూడా స్వాతంత్ర్యం తర్వాత ఏ పార్టీ కూడా ఇంతవరకు ఇటువంటి చర్య చేయలేదు. ప్రజలకు భయపడే మనిషి, ప్రజలకు కలవని మనిషి, ప్రతిపక్షాలకు భయపడే మనిషి ఎందుకు? తన అవినీతిని కప్పుకూర్చుకోవడానికి అధికారంలో ఉన్నన్ని రోజులు దోచుకుంటూ తినే కార్యక్రమాలను బయటికి రాకుండా, సరే బయటికి రాకుండా ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాదాలతే చూడగలరు. ఇవాళ గజ్వేల్ ఎక్కడ? తన సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి, 6 దశాబ్దాల పోరాటం తర్వాత, తెలంగాణ ప్రజల చిరకాంక్ష తర్వాత ఈరోజు అక్కడ వెళ్ళాడు. ఏమంటాడు? రాజకీయాలు దూరం పెడదాం అంటాడు. కేసీఆర్ గారు రాజకీయాలు దూరం పెడదామనే మాట అసలు విలువగా మాట్లాడే మాటకు? నీ నియోజకవర్గంలో ఇతర పక్షాల ప్రజాప్రతినిధులను ఈ బహిరంగ సభలకు పిలిచారా? లేకుంటే సమావేశాలు పిలిచారా? సంప్రదింపులకు పిలిచారా? దేనికోసమయ్యా? మాటలేమో, రాజకీయాలు దూరంగా వెళ్తాం. ఎలా ఉంది మీ కథ? చూశారా ఆయన నియోజకవర్గంలో, ఇగో గజ్వేల్ ప్రాంతంలో చూడండి, ఈరోజు అక్కడికి వెళ్ళాడు. బస్సుల మీద పిల్లలు టాప్ లోపల వెళ్తున్నారు. బస్ స్టాండ్ చాలా అన్యాయంగా తయారైంది, అందుబాటులో లేకున్నాయి. ఇక అదే కాకుండా చాలా చెప్తున్నాడు, దాని పక్కనే ఇది చూడండి. ఇప్పుడు వీళ్ళ సౌకర్యాలను పక్కన పెట్టి ఇంకేదో అదేంటి మన రాజకీయాలు పక్కన పెట్టి ఇద్దరు పాత్ర పొందామని వేరే కార్యక్రమం చేస్తున్నాడు. మార్కెట్ కాంప్లెక్స్, మార్కెట్ కాంప్లెక్స్ ఎందుకు చేస్తున్నావో ప్రజల అవసరమే, కానీ నీ ఉద్దేశం ప్రజా అవసరాలు ఇమీడియట్ కంటే దాంట్లో దాగి ఉన్న అవినీతి కూడా ముఖ్యం. ఇది పొరపాటు కాదు, ఇది వాస్తవం. అదేవిధంగా ఏమంటున్నాడు ఆయన మీటింగ్లో మహానుభావుడు? మహానుభావుడు అనుకుంటుంది, ఏమన్నాడు? ఒక్కరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు అని వేదంలో చెప్తారు కదా, అదో అట్లా చెప్తున్నాడు. సిగ్గుతో తలవలుచుకోవాల్సిన పరిస్థితి కేసీఆర్ గారు. ఇది మీ నియోజకవర్గం, మీ ఊరికేమో ఇంటింటికి ఏదో 10 లక్షలు అది ఏంటో తర్వాత మాట్లాడదు. కానీ మీ ఎంప్లాయీస్ పర్మనెంట్ కాలేదు, కొత్తగా ఒక ఉద్యోగం ఇవ్వట్లేదు, ఆరోగ్యశ్రీ ఉంది ఫీ రీఇంబర్స్మెంట్ బకాయిలు పెట్టి ఆరోగ్యశ్రీ సేవలు పేద ప్రజలకు అందకుండా చేస్తున్న సంగతి 6 సంవత్సరాల మీ పరిపాలన తర్వాత జరుగుతున్న విషయాన్ని నేను గుర్తు చేస్తాను. ఏం పూటకో మాట మాట్లాడడం, ఎన్నికల విషయంలో మాట్లాడడం, రాజకీయ విధానం తప్ప ప్రజలను మోసగించడానికి, ప్రలోభ పెట్టడానికి, తాత్కాలిక ఆవేశాలు చేయడానికి తప్ప మీ పరిపాలన సరిగ్గా లేదు,
చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతున్నావు. ఇప్పటికైనా 4 సంవత్సరాల సమయం ఉంది, వెంటనే ఇచ్చిన ఆమెను నిలబెట్టుకోండి. రైతుల కోసం ఇంతవరకు రుణమాఫీ కాలేదు, రుణమాఫీ కాకపోతే పోయినసారి ఇచ్చిన రుణమాఫీలో మిత్తి ఇంతవరకు ఇవ్వలేదు. ఇదే మీ పరిపాలన. సెక్రటేరియట్ లేదు, ముఖ్యమంత్రి గారి అడ్రస్ లేదు, ప్రజలతో కలిసేది లేదు, ప్రతిపక్షాలు మాట వినేది లేదు. ప్రతిపక్షం అంటే వంకుంటున్నాం. ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత ప్రతిపక్షాలు కూడా అధికారంలో ఉన్నాయి. మీరొక్కడే కాదు, మీరంతా కొత్త విషయాలను పరిపాలన చేస్తున్నారు. చర్చక్రమం అంటే రాదు. ఇంకా ఏం ముఖం పెట్టుకుని నేను దానికి వేరే వస్తా. మూడవటి నుంచి అట ఎక్కడి నుంచి కాళేశ్వరం నుంచి నీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి అన్ని దేవతల పైన పెట్టావు కాళేశ్వరం. నీ పాపాలు కడుక్కోవడానికి పూజలంటూ చేస్తున్నావు, కానీ నీవు స్వచ్ఛమైన మనిషి కాదు. నీవు పాపాత్ముడి, చరిత్రహీనుడి, ప్రజాద్రోహిని. నీ క్షేమం తప్ప మిగతా ప్రజల క్షేమం గురించి కానీ మరి మేలు గురించి కానీ ఆలోచించలేదు. కేవలం నీ అధికారం నిలబెట్టుకోవడం, అధికారంలో రావడం సృష్టించిన కుతంత్రాలతో పరిపాలన సాధిస్తున్నావు, ఖబర్దారం చేస్తున్నావు. సిబిఐ లాంటి మీద ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే మరి వేసుకుని ఎంక్వైరీ చేయించండి, ప్రజాపక్షాన్ని నిలబడండి. ఇది 2వసారి ఎన్నిక కాబట్టి మొదటి సంవత్సరం పూర్తి చేస్తున్న ముఖ్యమంత్రి గారి చరిత్ర, ముఖ్యమంత్రి గారి ప్రసంగాలు, ముఖ్యమంత్రి గారి నిర్వాహం. Press the bell icon on the YouTube app and never miss another update. Press the bell icon on the YouTube app and never miss another update.